రాష్ట్రంలో హైదరాబాద్లో ఒక కరోనా కేసు ఐడెంటిఫై అయ్యి వారితో ఎవరెవరికి ఏ రూపాల్లో సంబంధాలు ఉన్నాయో అవన్నీ కూడా నిన్న చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకొని 47 మందిని గాంధీ హాస్పిటల్లో పెట్టి స్క్రీనింగ్ చేయడం జరిగింది. అందులో 45 మంది కరోనా నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఒక 2 రిపోర్ట్స్ స్పష్టత లేకుండా ఉన్నాయి. ఆ స్పష్టత లేని 2 రిపోర్ట్స్ పూనాకు పంపించి మరికొంత క్లారిటీ వచ్చిన తర్వాత దాన్ని ప్రకటించేటువంటి ఆస్కారం ఉన్నది. 3వది, ఈ ల్యాబ్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తూ ఉంటాయి. భారత ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్ధారించుకున్న తర్వాతనే ఇవి ప్రకటించే ఆస్కారం ఉంటుంది కాబట్టి వారికి మనం పంపడం జరిగింది. నిన్న మనం అనుకున్నట్టుగా అదృష్టం కొద్దీ ఈ రాష్ట్రంలో ఉన్న ఒక్క మనిషికి కూడా ఇప్పటి వరకు కరోనా వైరస్ సోకలేదు. దుబాయ్ నుంచి వచ్చిన మనిషికి సోకినట్టుగా మనం చెప్పుకున్నాం. ఇటలీ నుంచి వచ్చినటువంటి మనిషికి కొంత అనుమానాస్పదంగా ఉన్నది. బయటి దేశాల నుండి వచ్చిన వాళ్ళు, అక్కడే ఇన్ఫెక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇప్పటి వరకు మన సస్పెక్ట్గా ఉన్నది తప్ప ఇక్కడ ఉన్న వాళ్ళకు మాత్రం ఎక్కడ వైరస్ సోకలేదు. అది మంచి పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. 2వది, నేను మేము అనుకున్నట్టుగానే అబ్బరప్పులు అంటే తోక బారినట్టుగా కొంతమంది అనుభవం లేని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు, దీని పరిణామాలను అసెస్ చేయలేని వాళ్ళు వాట్సాప్లలో, సోషల్ మీడియాలలో రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. ఇది బాగా జిమ్మేదారితనంతో కూడుకున్న అంశం. ఇది కొద్దిమంది స్వీయ మానసికమైన ధోరణికి సంబంధించినటువంటి విషయం కాదు కాబట్టి, ఇది మీ సొంత విషయం కాదు కాబట్టి, మజాక్ చేసే విషయం కాదు కాబట్టి, ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశం కాబట్టి దయచేసి దాని కన్సర్న్ని, దాని గ్రావిటీని అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీడియా కూడా నిన్న మొన్న చాలా పాజిటివ్గా ప్రజలకు అర్థం చేసే ప్రయత్నం చేసింది. దయచేసి బాధ్యత కలిగిన మీడియా మరింత ఎఫెక్టివ్గా ప్రజలకి ఈ సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కానీ, చాలామంది అనుభవం కలిగిన డాక్టర్లు ఉన్నారు, వాళ్ళతో డిబేట్స్ పెట్టించి ప్రజలకు మరింత సమాచారం అందించమని చెప్పి కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ వదంతులు, ఈ అవాస్తవాలు ప్రజల్ని మరింత భయభ్రాంతులకు గురి చేసేటువంటి ఆస్కారం ఉందని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ మహేంద్రా హిల్స్ ఉన్నది, మేము పదే పదే చెప్తా ఉన్నాం. అసలు ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకే పూర్తి స్థాయిలో వచ్చే ఆస్కారం ఉండదు. ఇది ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఇన్ఫెక్ట్ అయి ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ రావాలనేటువంటి రూల్ ఏం లేదు. కానీ బాధ అనిపించే అంశం, ఇలా మహేంద్రా హిల్స్లో ఆ ఇన్ఫెక్ట్ అయినటువంటి వాళ్ళ ఇల్లు కిటికీలు తీస్తే కూడా నులిపెట్టే పరిస్థితి వచ్చింది. మా కర్తవ్యం, ఎక్కడైతే మనిషికి ఇన్ఫెక్షన్ వచ్చిందో, ఆ ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి ఇంట్లో ఉన్నాడో, ఆ చుట్టుపక్కల మా ప్రికాషన్ వైజ్లో బాగా మేము కొంత శానిటేషన్ వైజ్ తీసుకుంటాం తప్ప మాకు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఈ కరోనా వైరస్ సోకినప్పుడు ఆ ప్రాంతంలో తీసుకున్నటువంటి ప్రోటోకాల్స్ గురించి, అమలు చేసినటువంటి కార్యక్రమాల గురించి అమలు చేస్తాం తప్ప, ముందస్తు చర్యల కోసం ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండే పద్ధతి చేస్తాం తప్ప ఎక్కడ కూడా వేరే పద్ధతులు ఉండవు. ఇవాళ నేను ప్రకటిస్తూ ఉన్నా, మహేంద్రా హిల్స్లో ఇలా ఏ వ్యక్తి అయితే మనకు ఇన్ఫెక్ట్ అయిందని చెప్పి మనం ప్రకటించుకున్నామో, ఆ కుటుంబంలో ఉన్న 4 సభ్యులకి, ఆయనతో అంత క్లోజ్గా ఉండి ఆ ఇంట్లో ఉండి ఆ రూమ్లో ఉండేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా నెగిటివ్ రిపోర్ట్స్ వచ్చినాయి. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు ఒక్కరు కూడా కరోనా వైరస్ రాలేదు అని చెప్పడానికి. 2వది, ఇవాళ
ఏదో ఇంకొకరు కూడా వచ్చింది ఐటీ అని చెప్పి మైండ్ స్పేస్లో మొత్తం ఖాళీ చేస్తూ ఉన్నారు. నేను పదే పదే చెప్తా ఉన్నాం, ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి. మహేంద్రా హిల్స్లో వాళ్ళ సొంత ఇంట్లోనే ఇన్ని రోజులు గడిపిన వాళ్ళకు రానప్పుడు అపోలో హాస్పిటల్లో ఆయనకి ఇంత దగ్గరగా ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి 45 మందిలో ఇంతవరకు ఐడెంటిఫై కానప్పుడు ఉంటే గాలికి వార్తలు విని ఇలా ఇది కాల్ చేస్తాం అది కాల్ చేస్తాం అనేటువంటి భావన ఏదైతుందో అది మంచిది కాదు. అది మరింత మందికి భయ కల్పించేటువంటి చర్యలకు దారితీస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ వైరస్ గాలితో వ్యాపించేది కాదు. ఈ వైరస్ ఒక రూమ్లో ఉన్న మాత్రాన అందరికి వస్తున్నటువంటి వైరస్ కాదు ఇది. ఈ వైరస్ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, ప్లేన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు అందరికి వస్తున్న భావన ఉండదు. ఈ వైరస్ ఖచ్చితంగా తనకు సోకి ఉన్న మనిషి తుమ్మితే, దగ్గితే ఆ తుంపర్లు నేరుగా మనిషి నోట్లో పడ్డా, ముక్కులో పడ్డా, కంట్లో పడ్డా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఆ వైరస్తో ఉన్నటువంటి ఆ సెలైన్ ఎక్కడన్నా టేబుల్ల మీదనో ఏదైనా వస్తువు మీద పడ్డప్పుడు ఆ సెలైన్ని తాకినప్పుడు అది మళ్ళీ మన నోట్లకు మనం వచ్చినప్పుడు మాత్రమే పడుతుంది తప్ప వట్టిగా పడేటువంటి ఆస్కారం లేదు. వేరే వైరస్ లాగా ఇది ఎయిర్ బార్న్ వైరస్ కాదు, ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందదు. ఇది దయచేసి మీరు అర్థం చేసుకోమని చెప్పి పదే పదే కోరుతా ఉన్నాం. ఈ సమాచారాన్ని మొత్తం కరపత్రాల ద్వారా కానీ, టీవీల ద్వారా కానీ, రేడియోల ద్వారా కానీ, అదేవిధంగా సోషల్ మీడియాలో కానీ, సిటీలో ఫ్లెక్సీల రూపంలో, అవార్డింగ్ రూపంలో కూడా పూర్తి స్థాయిలో ప్రచారం మొదలైందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న 104 ఇలా యాక్టివేట్ అయింది. మీకు ఏ సమాచారం కావాలన్నా క్షణాల మీద చెప్పగలిగేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి దయచేసి ఆ 104ని మీరు వాడుకోమని చెప్పి, సమాచారం తెలుసుకోమని చెప్పి, కన్ఫర్మ్ చేసుకున్నదనే మీరు చర్యలకు ఉపక్రమించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఏ 45 మందికి అయితే నెగిటివ్ అయిందో ఆ నెగిటివ్ రిజల్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలోకి పంపించడం, వాళ్ళ ఇళ్లల్లో మా ఆబ్జర్వేషన్లో వాళ్ళు ఉంటారు. ఐసోలేషన్ ఉన్నట్టు లెక్క, హాస్పిటల్లో ఎట్లయితే ఐసోలేషన్ ఉన్నట్టుగానో, ఎవరికైతే కొంత ఇళ్ళు లేవో, ఎవరికైతే కొంత వసతి లేదో వాళ్ళని తప్ప అందరికి అందరినీ మేము పంపించడం జరిగింది. ఇంకొక కొత్త నిర్ణయం కూడా తీసుకునే ఇవ్వాలి మేము. ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇప్పటికే స్వైన్ ఫ్లూ లాంటి వైరస్ మనం ఎదుర్కొన్నాం, మనం భయంకరమైన స్వైన్ ఫ్లూని ఎదుర్కొనేటువంటి ప్రాంతం కాబట్టి, ఆ అనుభవం మనకు ఉంది కాబట్టి, ఆ దాని మోర్టాలిటీ చాలా ఎక్కువ ఉంది కాబట్టి, దానికోసం ఎక్కడైతే పెట్టబడినటువంటి ఐసోలేషన్ వార్డ్స్ కానీ ట్రీట్మెంట్ పద్ధతులు కానీ మనకు ఉన్నాయి కాబట్టి, ఇవాళ పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడైతే ఐసోలేషన్ వార్డ్స్ ఉన్నాయో, ఈ ట్రీట్మెంట్ ఇవ్వగల నైపుణ్యం ఉందో వాళ్ళకు కూడా ఇలా పర్మిషన్ ఇచ్చినాం. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి వ్యక్తి గాంధీకే రావాల్సిన అక్కర్లేదు, ఆ వ్యక్తి ప్రైవేట్ హాస్పిటల్ కూడా ట్రీట్మెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళ శాంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ శాంపుల్స్ కోసం కూడా గాంధీకి రావాల్సిన అక్కర్లేదు, ఆ శాంపుల్స్ అదే హాస్పిటల్లో కలెక్ట్ చేసుకొని మా గాంధీ గారికి పంపిస్తే ఆ రిపోర్ట్స్ నేరుగా మేము పంపించేటువంటి ఆస్కారం ఉంటుంది. దాని ద్వారా ఎందుకంటే దీంట్లో కొంత కలిగిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, హోదా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, డబ్బులు పే చేసుకొని వాళ్ళు నయం చేసుకోవడానికి ఆలోచన పడతారు కాబట్టి, అలాంటి వాళ్ళ కోసం కూడా మొత్తం ప్రైవేట్ హాస్పిటల్లో దాన్ని అలౌ చేసామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అది దాంతో పాటుగా ఒక మంచి శుభపరిణామం ఏంటంటే, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ మా డిఎంఈ గారు, అదేవిధంగా మా వైస్ ఛాన్సలర్ కన్నాకర్ రెడ్డి గారు వారు అన్ని మెడికల్ కాలేజ్తో మాట్లాడి, మేము ఆశించింది వేరు, పాపం వాళ్ళు మాకు సాయం చేసింది వేరు, మేము ఆశించింది కేవలం ఐసోలేషన్ కోసం మాత్రమే మేము కొంతమందిని అక్కడ పంపిస్తామని చెప్పి చెప్పినాం. కానీ వాళ్ళు మాకు ముందుకొచ్చి ఐసోలేషన్ మాత్రమే కాదు, మీరు గాంధీ హాస్పిటల్లో ఎట్లయితే మీరు ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారో అంత ఎక్విప్మెంట్ మేము ప్రొవైడ్ చేసి, మేము టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా మేము ప్రొవైడ్ చేసి, సబ్ స్టాఫ్ కూడా ఇచ్చి మేము కూడా ట్రీట్మెంట్ సహకరిస్తామని చెప్పి చెప్పారు. మేము ఇది ఊహించలేదు. ప్రతి ఇలా మహావీర్ హాస్పిటల్, మమత హాస్పిటల్, ఆర్వీఎం హాస్పిటల్, అదేవిధంగా సురభి, అపోలో, భాస్కర, చెలిమెడ, విఆర్కే, కామినేని, మల్లారెడ్డి, మెడిసిటీ, ఎంఎన్ఆర్, ప్రతిమ, సాధన, ఇట్లా అన్ని హాస్పిటల్ కూడా ముందుకొచ్చినాయి. వాళ్ళు 2 రకాల ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఒకటి ఐసోలేషన్ కోసం పెట్టేటువంటి వార్డ్స్కు 200 మంది 300 మంది పెట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అది 650 బెడ్ to 850 బెడ్ హాస్పిటల్స్ కాబట్టి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఒకటి ఐసోలేషన్ కోసం ఇస్తామని చెప్పిండు. ఏదైనా మీకేమైనా పేషెంట్లు ఎక్కువ వచ్చి అవసరం పడ్డప్పుడు మీకంటే ఎక్కువ ఉంది, ప్రజల కంటే ఎక్కువ ఉందని చెప్పి ప్రతి హాస్పిటల్లో, ఎందుకంటే మెడికల్ కాలేజ్ బ్రహ్మాండమైన హాస్పిటల్స్ ఉంటాయి కాబట్టి, ప్రతి హాస్పిటల్లో 50 బెడ్ల సౌకర్యం ఇలా వాళ్ళు ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది.
ప్రైవేట్ హాస్పిటల్స్తో పాటుగా ఇది కూడా మనకు అందుబాటులో వచ్చే ఆస్కారం ఉండదు. దానివల్ల మనకు ప్రభుత్వం మీద కొంత భారం తగ్గేటువంటి ఆస్కారం ఉండదు. నిన్న మేము ఏదైతే చెప్పినామో ప్రకటించున్నామో కోటి కింగ్ కోటి హాస్పిటల్ కానీ, మొన్న మేము ఓపెన్ చేసినటువంటి ఇక్కడ ఎంసీహెచ్ హాస్పిటల్ కానీ, అదేవిధంగా ఈ మిలిటరీ హాస్పిటల్ కానీ, అన్ని హంగులతో దానికి అన్ని హంగులతో ఆ ఏర్పాటు కూడా పూర్తి కావస్తా ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా దీంట్లో ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టినాం, ఇక్కడే కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టినాం. దీంట్లో నాతో పాటుగా మా సిఎస్ గారు, అదేవిధంగా మా ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ గారు, మా ఆయుష్ కమిషనర్ గారు, అదేవిధంగా మా డిఎంఈ గారు, డిహెచ్ గారు, అందరం కూడా ఇక్కడనే ఉంటాం. మేము 24/7 ఇక్కడే ఉండి మాట చేయడం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దాని తీవ్రతను బట్టి, అవసరాన్ని బట్టి ఇక్కడ కనుక స్ప్రెడ్ కాలేదు అదృష్టం కొద్ది, ఒకవేళ స్ప్రెడ్ కనుక అయితే మేము 24/7 ఇక్కడే కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టుకొని మొత్తం మాటర్ చేసుకుంటా ఇక్కడనే మేము ఉండి దీన్ని కంట్రోలింగ్ మెజర్స్ తీసుకుంటామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ మేము సిఎస్ గారితో మీటింగ్ పెట్టుకున్నాం. సిఎస్ గారితో మీటింగ్ పెట్టుకున్నప్పుడు మేము ఒక ఇండెంట్ పెట్టినాం. ఒకటి, మాకు నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు డబ్బుల కొరత లేకుండా చేసి ఉన్నాడు కాబట్టి, ఇతరత్ర సూచనలు సలహాలు వారు కూడా ఇచ్చి ఉన్నారు కాబట్టి, మేము ఒక 4 ఎక్స్పర్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ని వారి కోరినాం, కమిటీలు వేసినాం. మేము మాతో పాటుగా నేను ఇంతకుముందు చెప్పిన మా స్పెషల్ సిఎస్ గారు కానీ, అదేవిధంగా మా కమిషనర్స్ కానీ వీళ్ళందరితో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేసి మానిటరింగ్ చేస్తూ ఉంటాం. దాంతోపాటుగా హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ అని ఒకటి వేసుకున్నాం. నిత్యం హాస్పిటల్లో వచ్చే పేషెంట్లు కానీ, జరుగుతున్న ట్రీట్మెంట్ కానీ, రిపోర్ట్స్ కానీ ఇట్లాంటిదంతా కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ కమిటీ, అదేవిధంగా సర్వలెన్స్ కమిటీ, ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సర్వలెన్స్ కోసం కూడా కమిటీ వేసుకున్నాం. ఐఈసీ కమిటీ ప్రాపగండా కోసం, ప్రచారం కోసం, ప్రజలు ఎడ్యుకేట్ చేయడం కోసం ఇలా ఐఈసీ కమిటీ కూడా ఒకటి వేసుకున్నాం. ప్రొక్యూర్మెంట్ కమిటీ, ఇది తక్షణం టెండర్లకు పోయి చేసే ఆస్కారం ఉండదు కాబట్టి, ఏది అవసరం ఉన్నది ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని కొనుక్కోవాల్సుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రొక్యూర్మెంట్ కమిటీ కూడా ఒకటి వేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు వాళ్ళు క్వాలిఫై చేయడం కోసం, వాళ్ళు ట్రైనింగ్ చేసుకోవడం కోసం ఒక కమిటీ కూడా వేసుకోవడం జరిగింది. వీటన్నిటికి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి వీటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి, కోఆర్డినేట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. నేను మళ్ళొకసారి తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ మీడియా ద్వారా, వదంతులు నమ్మకండి. కొంతమంది స్కూల్ బంద్ చేయాలని మాట్లాడుతున్నారు, కొంతమంది ఇంకేదో చేయాలని మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని అసెస్మెంట్ చేసేటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉంది. ప్రతి క్షణం ప్రజలని కంటికి రెప్పలాగా చూసుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవ్రీ అవర్ 2 ఒకసారి ఏమవుతుందని చెప్పి వారు ఎప్పటికప్పుడు మాకు ప్రోత్సహిస్తూ ఉన్నారు, పూర్తి తోడ్పాటు అందిస్తూ ఉన్నారు కాబట్టి వారు దీని మీద, ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఎట్లుందో తెలుసు కాబట్టి ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నారు. ఇలా సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఇంత బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి కన్ఫ్యూజ్ కావాల్సిన అక్కర్ లేదు. ఇవాళ మీరు బోర్డంత లిటరేచర్ ఉంది, అనుభవం ఉంది. ఇలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రోనాట్స్గా వేసిన డ్రెస్సులు వేసుకొని మందు కొడుతున్నప్పుడు, లేకపోతే శానిటేషన్ వేసి తీసుకున్నప్పుడు వాటి చూసి భయకంపితం అవుతుంది తప్ప వేరే వైరస్ కంటే కూడా ఇవాళ సార్స్ లాంటి భయంకరమైన వైరస్, అదేవిధంగా మనకు మిగతా వైరస్ కంటే కూడా ఇది మోర్టాలిటీ రేట్ తక్కువ ఉన్నటువంటి వైరస్. స్ప్రెడ్ కావడానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మనం, నేను ఒక డాక్టర్ చెప్తాడు, మనిషి ప్రాణాలను తీసేంత శక్తి దీనికి లేదు అని. 81% ఈ కరోనా వైరస్ సోకిన వాళ్ళు, ఈ వైరస్ సోకిందని తెలియకుండానే నయమై ఇంటికి పోయే వాళ్ళు ఉంటారని చెప్పి రిపోర్ట్స్ ఉన్నాయి. 81% మందికి, కేవలం 14% మందికి మాత్రమే ట్రీట్మెంట్ అక్కడ ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంత సమాచారం మన కళ్ళ ముందున్నప్పుడు, ఇంత డాక్టర్లు చెప్తున్నప్పుడు మనం కొంతదాన్ని అర్థం చేసుకొని ఆ గంభీరతను పాటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపటి నుంచి వెళ్ళి ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇక్కడి నుంచి వెళ్ళి ఆపరేట్ చేస్తానని చెప్పి చెప్తా ఉన్నా. నేను ఐ హోప్ రేపటి నుంచి, ఇక ఇవాళ 20 వచ్చినాయి, ఇవాళ 20 మాత్రమే వచ్చినాయి. ఆ 20 కూడా మేము ఆ ల్యాబ్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. రేపటి వరకు అవి కూడా వస్తాయి, అవి కూడా నెగిటివ్ వస్తాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. తెలంగాణ కరోనా వైరస్ ఫ్రీ స్టేట్గా ఉండాలని చెప్పి ప్రజలు కోరుతా ఉన్నారు, ప్రభుత్వం కోరుతా ఉంది, తప్పకుండా అది నెరవేరుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం.
అన్నారు పేరు. ఎస్ 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 ఒక్కొక్క కమిటీకి ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్. లేదు, నిధుల కొరత లేదు, ఆ మాట లేదు. కేంద్ర ప్రభుత్వం ఇది కొంత ఇమ్యూన్ సిస్టమ్ని పెంచే ఆస్కారం ఉంటుంది కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేసి ఇచ్చిండు. ఈ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం, విస్తృతంగా ఇస్తున్నాం కూడా, వాటి షార్టేజ్ ఎక్కడ లేదు. నేను దీనికి చైర్మన్, ఇక్కడ ఎస్ అందుబాటులో ఉంటాను చెప్తాం, ప్రిమిసెస్ చెప్తాం. అదంతా కూడా మా జయేష్ రంజన్ గారు వారితో కోఆర్డినేట్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా అంతా ఒక ప్రెస్ మీట్ పెట్టవచ్చు నాకు తెలిసి. దానికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. మాకు దాని పట్ల సంపూర్ణమైన అవగాహన లేదు. లేదు, ఎక్కడ ఇప్పుడు అనౌన్స్ చేయాల్సింది సాఫ్ట్వేర్ కంపెనీ కాదు, అనౌన్స్ చేయాల్సింది నేను కాదు, అనౌన్స్ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ అబ్బాయిది కూడా మనం అనౌన్స్ చేయలేదు. నీకు తెలుసు, కేంద్రం నుంచి వచ్చింది. మా డిహెచ్ గారు, మా డాక్టర్ని పిలుచుకున్నారు వాళ్ళు. ఐటీ డిపార్ట్మెంట్ చూసేటువంటి జయేష్ రంజన్ గారు ఉన్నారు. వారు మా హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ తోటి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకున్నారు, మీటింగ్ పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అక్కడనే ఉన్నారు మా డిహెచ్ గారికి. ఇట్లా మీకు తెలుసు, వాళ్ళు జనరల్గా ఏం కోరుకుంటారంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో సేఫ్గా ఉండాలని కోరుకుంటారు. ఎవరికి ఏమద్దని కోరుకుంటారు తప్ప నెగిటివ్ దాంతో స్టార్ట్ చేసి పాజిటివ్గా స్టార్ట్ చేసుకుంటారు. ఆ క్రమంలో ఒక్కొక్కసారి కొంత అవుతుండవచ్చు. ప్రికాషన్ మెజర్స్లో ఒక్కొక్కసారి అవసరం లేకుండా కొంత ఖర్చు అయింది కావచ్చు. అవి అవసరం లేకుండా ఖర్చు పెట్టిండు, రాకముందే గిన్ని బెడ్లు అరేంజ్ చేసిండు, రాకముందే గిన్నె ప్రక్రియ చేసి గిట్లా అనలేం కదా మనం. నెత్తి మీదకి వచ్చాక మనం చేసుకోలేం కాబట్టి కొంత వాళ్ళు సేఫ్గా ఉండాలనేటువంటి యాంగ్జైటీతో ఇట్లాంటి చేసే ఆస్కారం ఉంటుంది.